అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ప్రస్తుతం పివి నరసింహారావు గారి తనయుడు పివి ప్రభాకర్ రావు వారితో మాట్లాడదాం. సార్, ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది భారతరత్న ఇవ్వాలని, ఈ రోజు వచ్చింది, సో లేట్ అయింది అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారు? కొంచెం లేట్ అయిన మాట వాస్తవమా? ఇది ఎప్పుడూ 10 సంవత్సరాల క్రితమే రావాల్సి ఉండింది. కానీ కొన్ని కారణాలు ఏమైనా జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఈరోజు మోడీ గారి వారి చొరవ వల్ల, ఈ సెంట్రల్ గవర్నమెంట్ చొరవ వల్ల ఈ అవార్డు వీరికి రావడం అందరికీ సంతోషదాయకం. కుటుంబ సభ్యులం, అలాగే ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు. ఇంకోవైపు ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి, దీని కారణంగానే ఇస్తున్నారని అంటున్నారు, మీరేమంటారు వాటికి? ఆయన ఇది రాజకీయంగా చూడకూడదు, ఎందుకంటే ఆయనకి సేవ, దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వారి సెంటనరీ సెలబ్రేషన్స్ అంటే శత జయంతి ఉత్సవాలు ఘనంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వారికి భారతరత్న ఇచ్చింది బీజేపీ లెడ్ మోదీ గవర్నమెంట్. ఆయన ఏ విధంగా ఆయన ఇది రాజకీయం అవుతుందో చెప్పండి మీరు. ఆయన రాజకీయాల అతీతమైన ఎదిగిన వ్యక్తి, పార్టీలకి, తర్వాత ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఎదిగిన ఒక మహామనీషి. ఆయన విశ్వమానవుడిగా మనం గుర్తించాలి. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధించింది అని నేను అనుకున్నాను. అంటే ఇప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది, సో ఈ సంవత్సరం ప్రత్యేకంగా లోక్సభ ఉన్నది, అండ్ మొదటిసారి 5 మందికి భారతరత్న ప్రత్యేకంగా ప్రకటించారు. మొన్న రీసెంట్గా ప్రకటించారు, మళ్ళీ 2వ సారి ప్రకటించారు. కేవలం ఎన్నికల స్టంట్ అని అంటున్నారు అనేవాళ్ళు చాలా అంటారండి. దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సింది ఏమిటంటే పివి నరసింహారావు గారు భారతరత్నకి అర్హుడా కాదా అని. ఆయన 100కి 100 పాళ్ళు అర్హుడు. అది సమయం, వారికి సమయం ఎప్పుడు కరెక్ట్గా అనిపిస్తే, గవర్నమెంట్ ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు అనుకుంటారు అప్పుడు ఇస్తారు. దీనికి ఎన్నికలకి సంబంధం లేదు, ఉంటుందని కూడా నేను అనుకోనండి. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకోవచ్చు ఇది ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు, అండ్ ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉన్నప్పటికీ ఈరోజు ఆ కళ నెరవేరింది. అండ్ ఇంకోవైపు తెలుగు ప్రజలు ఎంతో గర్వపడుతున్నారు పివి నరసింహారావుకి భారతరత్న రావడం ఇది అరుదైన గౌరవం అని ఒకవైపు తన తనయుడు పివి ప్రభాకర్ రావు అయితే చెప్తున్నారు. కెనపర్సన్ వంశీతో కలిసి శిల్ప, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.